ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, ఇవాళ మన క్వశ్చన్ ఏంటంటే ద వోల్టేజ్ వి అప్లైడ్ అక్రాస్ అ కండక్టర్ ఇస్ ఇంక్రీస్డ్ టు 2 వోల్ట్స్, హౌ విల్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ చేంజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటో కనుక్కుందాం. దాని ముందు వెలాసిటీ అంటే ఏంది? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ వెలాసిటీ. సో డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి? ఇక్కడ ఏంటంటే యావరేజ్ వెలాసిటీ అప్టైన్ బై ఛార్జ్ ఆఫ్ పార్టికల్స్, దట్ ఈస్ ఎలక్ట్రాన్స్, ఇన్ ద మెటీరియల్ డ్యూ టు అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఏంటి అంటే యావరేజ్ వెలాసిటీ ఉంటుంది కదా ఛార్జ్డ్ పార్టికల్స్ ఒకటి, అయితే దాంట్లో ఎలక్ట్రాన్స్ మెటీరియల్ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఎలక్ట్రాన్స్ని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఓకే ఫైన్. సో నౌ మనం రాసుకుందాం గివెన్ సొల్యూషన్. గివెన్ ఇస్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఏంటి? వీడి కదా. సో అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంది, ఇఫ్ ద వెలాసిటీ వి అప్లైడ్ అక్రాస్ అ కండక్టర్ ఇస్ ఇంక్రీస్ టు 2 వోల్ట్స్, అంటే ఇది ఒక ఫస్ట్ వోల్టేజ్ అండ్ దిస్ ఇస్ సెకండ్ వోల్టేజ్. సో V1 ఇస్ వి, V2 ఇస్ 2 వోల్ట్స్. ఫస్ట్ వెలాసిటీ వోల్టేజ్ ఇది, సెకండ్ వోల్టేజ్ ఇది. సో నౌ డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా ఏంటి మనకి? VD1/VD2 ఇస్ ఈక్వల్స్ టు V1/V2. సో ఇప్పుడు మనం ఏం రాసుకుంటాం? VD1 ఏంటి? VD1 అండ్ VD2 మనకి తెలీదు. సో వాళ్ళు అదే కనుక్కోమన్నారు, హౌ విల్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ చేంజ్ అని. సో V1 ఏంటిది? V అండ్ V2 ఏంటిది? 2V. సో VD1/VD2 ఇస్ ఈక్వల్స్ టు VV క్యాన్సిల్ అండ్ VD1 ఇస్ ఈక్వల్స్ టు 1/2/VD2. దట్ ఈస్ మనకు VD2 కనుక్కోవాలి కాబట్టి దట్ ఈస్ 2VD1. అయితే ఇప్పుడు మన డ్రిఫ్ట్ వెలాసిటీ ఎంత ఇంక్రీజ్ అయింది? ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ట్వైస్. అంతే. థ్యాంక్ యూ.